చదివింది బిఎస్సీ బీకామ్, అంటే వారు గ్రాడ్యుయేట్స్. అలాంటి వారు ఏదైనా జాబు చేస్తారు లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ వారు చేసేది మాత్రం పక్కా క్రైమ్. అది కూడా డబ్బుపై ఉన్న అత్యాశతో అడ్డదారిని ఎంచుకున్నారు. ఆ దారిలో వారు ఏం సాధించారు? చైన్ స్నాచింగ్లు చేస్తారు, అక్రమంగా డబ్బు సంపాదిస్తారు. ఇది ఆ గ్యాంగ్ లక్ష్యం. అసలు వారు అలా చేయడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి అడ్డుకట్ట వేయలేమా? ఇంతకు ఆ క్రిమినల్స్ పట్టుబడ్డారా? వారు జైలులో ఊచలు లెక్క పెట్టే రోజు వచ్చిందా? వారంతా చదువుకున్న యువకులే. కష్టపడి చదివించిన తల్లిదండ్రులకు గొప్ప పేరు పక్కన పెడితే మచ్చ తెచ్చే దొంగలుగా మారారు. ఆ గ్యాంగ్ చెడు అలవాట్లకు కేరఫ్గా ఎందుకు మారింది? అసలు వారు చోరీలు చేసి ఏం చేస్తున్నారు? ఇలాంటి చోరీలకు పాల్పడుతున్న గ్యాంగ్ ఎక్కడిది? ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? అనంతపురం జిల్లాలో. అనంతపురం జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. చదువుకునే రోజుల నుంచే వారు ఒక గ్యాంగుగా ఏర్పడ్డారు. ఆ సమయంలోనే చెడు వ్యసనాలకు అలవాటు పడి వాటికి బానిసలుగా మారారు. అయితే వ్యసనాలకు బానిసైన వారికి ఎదురైన పరిస్థితే వీరికి వచ్చింది. అదే డబ్బు. మంచి పనైనా చెడు పనైనా అన్నిటికీ డబ్బే కావాలి. ఆ డబ్బు సంపాదించడానికి ఈజీ దారి దొంగతనాలు చేయడాన్ని ఎంచుకున్నారు. చోరీలు చేస్తూ దోపిడి దొంగలుగా మారారు ఆ గ్యాంగ్. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్లకు పాల్పడటమే వారి ప్రవృత్తిగా మారింది. చోరీ చేసిన నగలను అమ్ముకొని వచ్చిన డబ్బుతో జల్సాలకు పాల్పడుతున్నారు ఆ యువకులు. ఆ యువకులకు కర్ణాటకకు చెందిన మరో వ్యక్తి తోడయ్యాడు. ఇంకేముంది, వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇలా 18 మంది మహిళల నుంచి బంగారు చైన్లు కాజేశారు. ఆ ముఠాలోని జయకృష్ణ, శ్రీనాథ్ రెడ్డి అనే ఇద్దరు ఏసీబీ అధికారులమంటూ పలువురికి ఫోన్లు చేసి బెదిరించారు. వీళ్ళు ఎన్నుకున్న పద్ధతి అంతా కూడా ఎక్కడైతే ఒంటరి మహిళలు తిరుగుతూ ఉంటారో అటువంటి ప్లేసెస్లో, లేకపోతే లోన్లీ ప్లేసెస్లో అక్కడికి వెళ్ళటం, వాళ్ళని ఏదో ఒక అంశం మీద అటెన్షన్ డైవర్షన్ చేయటం, అంటే అక్కడ ఉన్నటువంటి అడ్రస్ని వెరిఫై చేయడానికి వెళ్ళినట్టు, ఏదో ఒక తెలియని విషయం అడగడానికి వెళ్ళినట్టు దగ్గరగా వెళ్ళి వారి నుంచి ఆ చైన్ అనేది లాక్కెళ్ళిపోవటం లాంటిది చేసుకుంటూ వచ్చారు. అలాగే ఏసీబీ అధికారులుగా కూడా వీళ్ళు ఫోన్ చేసి అది ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి భయపెట్టి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ సందర్భంలో మనకి వజ్రకరూరు తహసీల్దార్ గారికి కూడా వీళ్ళు వేరువేరు సందర్భాల్లో ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. అది కూడా మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అనంతపురం హెడ్ క్వార్టర్స్లో చోటు చేసుకున్నటువంటి చైన్ స్నాచింగ్ కేసెస్లో వీళ్ళందరూ కూడా ముద్దాయిలుగా ఉన్నారు. ఇవే కాకుండా విశాఖపట్నంలో ఒక ప్రభుత్వ అధికారిని, అలాగే మన గుంతకల్లో కూడా ఒక ప్రభుత్వ అధికారిని కూడా ఏసీబీ అధికారులు అని చెప్పి వీరు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసి ఎక్స్ట్రాక్షన్ చేసే కేసులు కూడా వీరిపై ఆల్రెడీ ఉన్నాయి. మొత్తం 18 కేసులు మనకి డిటెక్ట్ అయినాయి. ఇలా దారి దోపిడీ, చైన్ స్నాచింగ్లకు పాల్పడే ఆ గ్యాంగుకు చెందిన యువకులపై పోలీసులు నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో ఆ ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేశారు. వీరి దగ్గర నుంచి 470 గ్రాముల బంగారు ఆభరణాలను, 4 సెల్ఫోన్లు, 1 ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చైన్ స్నాచింగ్ కేసెస్లోనూ కూడా సుమారు 470 గ్రాముల బంగారం, అంటే 16 చైన్స్ కలిపి బంగారాన్ని మనం రికవర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ అఫెన్స్కి యూజ్ చేసినటువంటి 1 2-వీలర్ని, అలాగే 4 మొబైల్ ఫోన్స్ని కూడా మనం సీజ్ చేసుకోవడం జరిగింది. ఇందులో ఈ యొక్క అఫెండర్స్, ఈ క్రిమినల్స్ యొక్క నేపథ్యంలో పోతే ఇతను నూతేటి జయకృష్ణ, ఇతనికి 27 ఇయర్స్, బీకామ్ కంప్యూటర్స్, ఇతను విడపనకల్లు. అలాగే కుంట్లపల్లి శ్రీధర్, ఇతను బాగేపల్లి కర్ణాటకలో ఉంటాడు. సుద్దుకుంట రాఘవేంద్ర, ఇతను నార్పల. బిక్కిలి రామచంద్ర, ఇతను కడప జిల్లా. ముఖ్యంగా ఇందులో నూతేటి జయకృష్ణ ఎవరైతే ఉన్నారో ఇతను మెయిన్ అఫెండర్. ఇతను మన SSBN కాలేజీలో చదివేటప్పుడు మిగిలిన అఫెండర్స్ ఇతనికి పరిచయం అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా వీళ్ళు జలసాలకు అలవాటు పడి ఇంటి దగ్గర ఇచ్చే ఈ పాకెట్ మనీ ఏదైతే ఉందో దానికి సరిపోక ఈ చైన్ స్నాచింగ్స్ చేయడం మొదలుపెట్టారు. డబ్బు కోసం చదువుకున్న యువత సైతం చెడుదారులు పడుతున్నారు. వ్యసనాలకు బానిసగా మారి వారు ఎంతకైనా తెగిస్తారు. సో చెడు వ్యసనాలకు, వ్యక్తులకు దూరంగా ఉండండి.